హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కోర్సులో నేను ఎక్స్పోర్ట్స్లో మీకు ఈ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ గురించి ప్రాసెస్ చెప్తున్నాను. కొద్దిగా చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు, ఎలా ప్రాసెస్ ఉంటుంది సార్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పినారు. ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్లో కొద్దిగా ఒక ఫ్లో చార్ట్లో నేను మీకు హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇన్స్పెక్షన్ వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, ఎలా చేస్తారు దాని గురించి కొద్దిగా వివరంగా చెప్పండి అని చెప్పినారు. అయితే నేను దాని గురించి కొద్దిగా ఈ సర్టిఫికేషన్లో చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, మీరు సబ్మిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్, ఎక్స్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అక్కడ స్క్రూటనైజింగ్ ఆఫ్ అప్లికేషన్, మీరు అక్కడ అప్లై చేసినప్పుడు చెప్తారు మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, దానికోసం మేము ఇన్స్పెక్షన్ కావాలనుకుంటున్నాం అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ. అందులో మీ ప్లేసు, మీ ప్లాంట్ ఎక్కడ ఉంది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిషన్ అన్నట్టు చేస్తారు. స్క్రూటనైజేషన్ ఆఫ్ అప్లికేషన్, వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు, చేసి మీ అప్లికేషన్ కనుక కంప్లీట్ ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మ్యాక్సిమం ఆన్లైనే అయిపోయింది. నెక్స్ట్ అసెస్మెంట్ అండ్ రియలైజేషన్ ఆఫ్ ఫీ, మీరు ఫీ కట్టాలి అక్కడ ఆన్లైన్లోనే, ఫీ కట్టేయాలి ఎంత ఉంటుంది అన్నట్టు ఇన్స్పెక్షన్ కోసం ఫీ కట్టేయాలి. ఇన్సూరెన్స్ ఆఫ్ కాంటైన్ ఆర్డర్, ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్పెక్టర్ శాంప్లింగ్ ఆఫ్ కన్సైన్, వాళ్ళు ఏం చేస్తారంటే శాంపుల్ అడుగుతారు, ఆ శాంపుల్ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ అది శాంపుల్ వాళ్ళు ల్యాబొరేటరీ టెస్టింగ్కి తీసుకెళ్తారు. ఆ ల్యాబొరేటరీ టెస్టింగ్ అయిన తర్వాత, ల్యాబొరేటరీ టెస్టింగ్ చేసిన తర్వాత అందులో ఏమైనాటువంటి పెస్ట్ ఏదైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రైన్ పెస్ట్ చేస్తారు. అంటే దానికి ప్రోడక్ట్కి కొద్దిగా అక్కడ వెయిటింగ్ పీరియడ్లో పెడతారు, 1 డే 2 డే 3 డేస్ పెట్టేసి చూస్తారు మరి అది గ్రో అవుతుందా, ఎంత గ్రో అవుతుంది, మరియు గ్రో అయితే ఏం డ్యామేజ్ ఎంత అవుతుంది దానికి చూసి, నెక్స్ట్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్ గురించి చెప్తారు కన్సైన్మెంట్. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అన్నట్టు అయిపోతుంది, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. అయితే ఇలా ప్రాసెస్ ఉంటుంది, దానికోసం ప్రాబ్లం ఫీల్ అయ్యే అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఆన్లైన్ కూడా అయిపోతుంది, ఆన్లైన్ చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కోసం సబ్మిట్ చేసేస్తే వాళ్ళు అక్కడ నుంచి మీకు మొత్తం శాంపిల్ కలెక్ట్ చేసేసి మొత్తం ఇవ్వచ్చు. లేదంటే శాంప్లింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అక్కడ మీరు ఇది చేయొచ్చు, ఏం ప్రాబ్లం అన్నట్టు ఉండదు. అంతా ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ మనకి అనిపిస్తుంది కానీ అటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అందు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, అక్కడ వెళ్ళేసి మీరు ఇది చేసుకోవచ్చు.